రాజకీయాన్ని ఎప్పుడు శాసించేది ప్రజా సమస్యలు తప్ప మీరు రాజకీయ సమీకరణం ముఖ్యమంత్రిగా రాజకీయ ప్రజా సమస్యల మీద మనం రాజకీయాలు నడపాలి కానీ సమీకరణతో కూడా నిలుపు వ్యక్తులు కూర్చోడానికి కాదు రాజకీయం. ఈరోజు ముఖ్యమంత్రిగా మీరు అంటుంది నిన్న కాంగ్రెస్ కలవటం, మేము కాంగ్రెస్ అటావో దేశ బచావో అన్నది ఎందుకంటే కాంగ్రెస్ వ్యక్తిగతంగా కోపం కాదు, మీకు అన్యాయం జరిగింది కోట్ల మంది ప్రజలకి. ఈ రోజుకి ఇన్ని లక్షల మంది బిసి ప్రజల్ని ఓసీగా చేశారు ఒక్కొక్క దానికి తెలంగాణ, దాని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. అలాగే స్పెషల్ కేటగిరీ ఇస్తామని చెప్పి నామకే వాస్తే చెప్పారు ఎవరు? ఇది మాకు ఏ ఒక్క పార్టీ మీద ఇంక్లూడింగ్ భారతీయ జనతా పార్టీ అందరూ కలిసి మనల్ని వంచే ప్రక్రియలోనే ఉన్నారు. ఇది మనం స్థానికంగా విత్ ఇన్ మనకేమంటుంది, మనకి రీజనల్ గా మనకి రాష్ట్రంలో ఉండే పొలిటికల్ పీపుల్ అందరూ కలిపి ఒక సమస్య నిర్ణయం తీసుకోవాలి తప్ప ఇది కూర్చొని ముఖ్యమంత్రి గారు ఇలా చేసేది అది ఆయన ఉనికిని లేదంటే ఆయన పదవిని కాపాడుకోవడానికి జరిగే ఎక్సైజ్ తప్ప ఢిల్లీ జరుగుతుంది. ఇది రాష్ట్ర ప్రజలను కాపాడడానికి అయితే ఖచ్చితంగా మన అందుకే కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారు, మరి అప్పుడు ఆ రోజు కాంగ్రెస్ అటో తీసుకొచ్చామన్నప్పుడు అందరూ మరి ఇదే మాటలు మాట్లాడారు కదా. మేమందంటే అంది అసలు రాజకీయ వ్యవస్థ సమూలంగా మార్చాల్సిన అవసరం ఉంది. సామాన్యంగా ఈ రోజున ఎక్కడికి వెళ్ళినా ఇంతమంది యువత స్టేషన్లో వస్తున్నా, లక్షలాది మంది మన 10 లక్షల మంది మనకి కవాతుకు వచ్చినా, 2 లక్షల మంది ప్రజలు వచ్చినా దీనికి ఒక వ్యక్తి వల్ల ఒక పార్టీ వల్ల కాదు. ఇది ఏంటంటే మార్పు కోరుకుంటాం, ఖచ్చితమైన మార్పు జరగాలి. ఇలా కూర్చోబెట్టి అవకతవకలు మాటలు కాదు, కన్వీనియంట్ పాలిటిక్స్ కాదు. ఈ రోజు ఈ పార్టీతో ఆ రోజు పార్టీ ఏమి చేసినా కానీ దాని ముఖ్య ఉద్దేశం నువ్వు ప్రజలకి కోసం మీరు మమేకం అవుతున్నారా, లేదంటే ఈ సమీకరణాలు, లేదంటే మీ వ్యక్తిగతంగా మీరు ఆ పదవుల్లో కూర్చోడానికి. అంటే ఇప్పుడు అందరూ యూత్ అందరూ ఆలోచిస్తుంది ఏంటంటే పదవుల్లో కూర్చోవాలని రాజకీయం చేస్తారు తప్ప నిజంగా ప్రజా అవసరాలు ఉండి ఏ మూలకెళ్ళినా బోల్డన్ మీ సమస్యలు దీని గురించి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఎంతసేపు కూర్చొని ఢిల్లీకి వెళ్దాం, లేదు అక్కడికి వెళ్దాం, వీళ్ళతో కూర్చుందాం ఇవి కాదు. నిజంగా ప్రజా సమస్యలు లోతుగా విశ్లేషించి అర్థం చేసుకోవాల్సి వస్తుంది. దాంట్లో పర్యటన భాగంగా మేము తిరుగుతా ఉన్నాం. ఇది ప్రధానమే బీజేపీని విమర్శించిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర ద్రోహులే అనేది తెలుగుదేశం పార్టీ అని చెప్తున్నారు. ఎప్పుడు విమర్శించిన వాళ్ళు ప్రశ్నించిన వాళ్ళందరూ కూడా రాష్ట్ర ద్రోహులే, వాళ్ళందరూ రాష్ట్రానికి బాధ్యత పడి అది చేస్తుంది కదా. మీరు ఏదైనా సరే వాళ్ళు యాంటీ మాట్లాడితే వాళ్ళు దేశ ద్రోహులు, వీళ్ళేమో వీళ్ళకి రాష్ట్ర ద్రోహులు. అంటే కన్వీనియంట్ ఏమవుతుంది, ప్రతి ఒక్కళ్ళు
బ్లాక్ మెయిలింగ్ కుదిరించడం అయిపోయింది రైట్ ఫ్రమ్ సెంటర్ టు స్టేట్. వీటి కోసం భయపడే పరిస్థితులు లేవు. వీటి కోసం కూర్చోబెట్టింది మేము జనసేన నుంచి వచ్చింది. వ్యక్తిగతంగా ఇండివిజువల్ డివిడెండ్ కోసం రాజకీయ వ్యక్తిగత లబ్ధి కోసం పాలిటిక్స్ రావట్లా వాళ్ళందరూ ఏం ఆలోచిస్తున్నారంటే మాకు వాళ్ళకి రాజకీయ లబ్ధి కోసం అసలు మేము మా అంతిమ లక్ష్యం సామాజిక మార్పు బలమైన మార్పులు రావాలి ఎటువంటి గుడి రావాలి రాజకీయ జవాబుదారీతనం కావాలి అంతేగాని ఆరు నెలలకు స్టాండ్ మార్చుకుంటామంటే కుదరదు మీరు ఎందుకు మార్చుకున్నా చెప్పాలి అని దీంట్లో భాగంగా ఇదేంటంటే ఈ సమీకరణాలు ఇవన్నీ ఒకసారి ఇందాక చెప్తాను మనకి ప్రింటింగ్ అంటే మాట్లాడుతూ ఉంటే నిన్న ఎలా చేశారన్న ముఖ్యమంత్రి గారు కూర్చోబెట్టి ప్రతిసారి షో చేసి మీకు చెప్పాను కదా మనం శ్రీ మన శ్రీకాకుళం వెళ్తే సిక్కులకి వెళ్తే అద్భుతంగా జరిగిందని చెప్పారు ఆయన రబ్బర్ బూట్లు వేసుకుని టింగిల్ వేసుకుని చిన్న తెప్పలు తీసుకుని వెళ్ళి మన ఏమంటుందని ఈ తెడ్లు తీసుకుని తిరగటాలు ఇవన్నీ చాలా బ్యూటిఫుల్ పిఆర్ ఎక్సర్సైజ్ వాస్తవానికి వెళ్తే కరెంట్ లేదు ఈ రోజుకి సరిగ్గా అందట్లేదు ఏదో రుణం కరెంట్లు ఉండవు తాగడానికి సరే నీళ్ళు ఇవి కదా ఇవన్నీ మేము ఎలా వెలుగు తీసుకొచ్చాము అలాగే ఈ రోజున ఆయన చేసిన ఎక్సైజ్ కాంగ్రెస్ తోటి దోస్తీ కట్టడం ఎక్సైజ్ మాకు ఎలా ఉందని సినిమా రిలీజ్ అవ్వబోయే ముందు చాలా గొప్ప సినిమా అని చెప్పి ట్రైలర్స్ ఇస్తాం అది ఫైనల్ ఆడాలని లేదు ఇది కూడా అంతే ఇది ఇది ఆడే సినిమా కాదు ఇది ఫెయిల్ అయ్యే సినిమా అప్సెట్ ఉన్నారు లేడీస్ అక్కడ ప్రత్యేక హోదా విషయంలో కాంగ్రెస్ తోటి పాజిటివ్ గా ఉందనేటువంటి వ్యాఖ్య కూడా చేస్తారు ఇంత గోవా ఎందుకండి వాళ్ళు 2014 క్లారిటీ ఉండొచ్చు కదా కొంచెం పాజిటివ్ గా ఎక్కువ ఇవన్నీ ఏమంటారండి ఇవన్నీ కూర్చోబెట్టి మనందరూ సమిష్టిగా కూర్చొని కలెక్టివ్ తెలంగాణ కోసం ఎంత బలంగా పోరాడారో ప్రతి ఒక్కరు మనం కూడా అలా బలంగా పోరాడాలి నేను అందుకనే కదా నేను పోటీ చేయండి ముఖ్యమంత్రి గారికి అందుగా ఉందనే ఉన్నాను కదా ఏమి పోటీ చేయండి 3 సంవత్సరాలు ఇబ్బంది పెట్టండి ఒక మాటలో చెప్పాలంటే కాంగ్రెస్ కాంగ్రెస్ టీడీపీ కలయికను ఏమనుకుంటారు కాంగ్రెస్ టీడీపీ పుట్టిన ఎవరు పంపించారు ఎక్కడి నుంచి మొదలయ్యారు ఆయన తిరిగి అక్కడికి వెళ్ళిపోయారు సముద్రం నాకు తెలియదు ఎవరు పంపించారు పొద్దున అదే ఎక్కడి నుంచి మొదలయ్యారు తిరిగి ఆయన అక్కడికి చేరుకుంటా ఉన్నారు అది ఆయన లోపల కాంగ్రెస్ అని కాదు ఆయన ఏ పార్టీని కాదు కానీ ఆయనకి ఎక్కడ చేరుకున్నారంటే వేరెవరు ఆయనకి బలపడుతున్నారు ఆయన ఉనికి కోల్పోయిన పరిస్థితులు ఏముంటాయో అక్కడ వెళ్ళిపోతున్నారు లేడీస్ అంతా అప్సెట్ ఉండాలి సార్.